తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా రావులపాలెం డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐబి పెద్దరాజు ఎస్ఐసిహెచ్ విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలని, డ్రైవింగ్ లైసెన్సు, వాహన దస్త్రాలను కలిగి ఉండి రవాణా నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. భద్రత సేఫ్టీలో భాగంగా ఈవేళ మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, ఎస్పీ విశాల్ గున్ని సార్ ఉత్తర్వుల మేరకు ఈవేళ నుంచి ఒక వారం రోజుల పాటు కొత్తపేట కాన్స్టిట్యూన్సీలో సీఏ గారు, అలాగే రావులపాలెం సీఏ గారు, అలాగే డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అందరికీ యాక్సిడెంట్లు అవ్వకుండా తీసుకునే జాగ్రత్తల నిమిత్తం వాళ్ళందరికీ అవగాహన చర్యలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు డిగ్రీ కాలేజీలో అలాగే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. హెల్మెట్లు ధరించాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధరించేటట్టు వాళ్ళు చూసుకోవాలని తెలియపరచడం. దీనిలో భాగంగా చిన్న బైక్ ర్యాలీ ఎక్కువ ఓబలంక రోడ్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నందున మన కేవీఆర్ సెంటర్ నుంచి మన ఓబలంక గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సుమారు ఒక 40 మంది వరకు మా సిబ్బంది మేము కలిపి హెల్మెట్లు పెట్టుకుని హెల్మెట్ ర్యాలీ పెట్టుకుని బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీగా ధరించాలని మేము అందరికీ తెలియపరుచుకుంటూ అందరికీ చెప్పుకుంటూ వెళ్ళాం. కాబట్టి అందరూ కూడా దయించి హెల్మెట్లు పెట్టుకొని, హెల్మెట్లు డ్రైవ్ చేసేవాళ్ళు ఎవరైనా కంపల్సరీ హెల్మెట్లు ధరించి యాక్సిడెంట్లు నివారించడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం.